అందరికీ హాయ్. ఈరోజు వంకాయ మసాలా కూరను తయారు చేసుకుందాం. ఇందులోకి కావలసిన మసాలాను తయారు చేసుకుందాం. కళాయి వేడైన తర్వాత ఒక చెంచా ధనియాలు, 2 లవంగాలు, ఇలాచీ చెక్క, 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. 1 చెంచా నూనె పోసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయల్లోని నీరు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కాబట్టి ఇందులోకి టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. 1 చెంచా సగం పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 1-5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. టమాటా ముక్కల్లో ఉన్న నీరు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అట్లయితే టమాటా ముక్కలు మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. అప్పటి వరకు 1 గిన్నెలో నీళ్లు పోసుకొని ఉప్పు వేసి వంకాయ ముక్కలను ఇట్లా మధ్యకి కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసి 1-5 నిమిషాలు ఇట్లా ఉంచాలి. అప్పటి వరకు మసాలాను తయారు చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న మసాలాను వేసుకున్న తర్వాత 1 చెంచాన్నర కారం, తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దీంట్లో నీళ్లు ఏమీ పోయకుండా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునే ఈ మిశ్రమాన్ని వంకాయ ముక్కల్లో మధ్యలో మొత్తం పెట్టి అన్నీ విధంగా పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గిన్నె వేడైన తర్వాత ఇందులోకి 4 చెంచాల నూనె పోసుకోవాలి. వంకాయ కూరలోకి నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడైన తర్వాత వంకాయ ముక్కల్ని అన్నీ ఇట్లా పెట్టుకోవాలి. అన్నీ విధంగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. పెద్దగా పెడితే మాడిపోతుంది. ఇలా మూత తీసి వంకాయ ముక్కలను మరొక సైడు తిప్పుకోవాలి. నూనెలో అటు ఇటు తిప్పుకుంటూ వంకాయ ముక్కలను వేయించుకుంటే మంచిగా వేగుతాయి. మరొకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదంతా చిన్న మంట మీదనే చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. వంకాయ ముక్కలను మరొకసారి కలుపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. పోసి వేయించుకోవాలి. ఈ కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అట్లనే బగారన్నంలోకి కూడా బాగుంటుంది. వంకాయ కూర తయారైంది.